ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ మారే ఐదు అంశాలు ఇవే ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి దీంతో పలు అంశాల్లో మార్పులు చోటుకో చోటు చేసుకోబోతున్నాయి ఏటీఎం క్యాష్ విత్డ్రాయల్ నుంచి గ్యాస్ సిలిండర్ ధర వరకు పలు అంశాలైతే మారనున్నాయి దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వలన మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏంటైతే కొత్త నెలలోకి అడుగు పెట్టేశాం అలాగే రెండు వేల ఇరవై ఏడాది చివరి నెలలో ఎంట్రీ ఇచ్చేసాం కొత్త నెల రావడంతో పాటు కొత్త రూల్స్ కూడా తీసుకువచ్చింది డిసెంబర్ ఒకటి నుంచి పలు అంశాలు అయితే మారబోతున్నాయి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి దీంతో ఈ రోజు నుంచి ఏ ఏ అంశాలు మారబోతున్నాయో ఒకసారి అయితే మనం తెలుసుకుందాం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నిబంధనలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయి మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించి పలు అంశాల్లో మార్పులు రాబోతున్నాయి ఆర్టీజీఎస్ మనీ ట్రాన్స్ఫర్ సేవలు ఇకపై మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంటాయి ఆర్టీజీఎస్ ద్వారా కనీసం రెండు లక్షలు పంపాల్సి ఉంటుంది సెకండ్ వన్ గ్యాస్ సిలిండర్ ధరలో కూడా మార్పులు ఉండొచ్చు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి ఈసారి కూడా ఇదే జరుగుతుంది కొన్నిసార్లు ధరలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే వారికి కూడా బెనిఫిట్ కలగనుంది పాలసీ తీసుకున్న ఐదేళ్ల తర్వాత పాలసీదారులు అవసరం అనుకుంటే ప్రీమియం మొత్తాన్ని యాభై శాతం తగ్గించుకోవచ్చు అంటే సగం ప్రీమియంతోనే పాలసీని కొనసాగించవచ్చు ఇండియన్ రైల్వేస్ మరిన్ని ట్రైన్స్ను పట్టాలెక్కించనుంది డిసెంబర్ ఒకటి నుంచి పలు ట్రైన్స్ నడపనుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం రూల్స్ను మార్చేసింది ఇకపై పిఎన్బి బ్యాంక్ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకోవాలని భావించేవారు మొబైల్ ఫోన్ వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది ఫోన్కు ఓటీపీ నెంబర్ వస్తుంది దీన్ని ఎంటర్ చేస్తేనే డబ్బులు తీసుకోగలరు అయితే పదివేలకు పైన లావాదేవీలకు ఇది వర్తిస్తుందన్నమాట మీరు పదివేల లోపు తీసుకుంటే ఓటీపీ అవసరం లేదు పదివేల పైన తీసుకోవాలంటే ఖచ్చితంగా ఓటీపీ అనేది ఉండాలి ఫ్రెండ్స్ ఇవి మనకు డిసెంబర్లో మారబోయే అంశాలైతే ఇవి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని తప్పకుండా సబ్స్క్రైబ్ తప్పించుకోండి